ఫ్రెండ్స్, అయోధ్య ధామ్ బస్ స్టేషన్ దగ్గరలో ఇక్కడ ఫ్రీ భోజనం అయితే ఉంచారన్నమాట. జనవరి 20 నుంచి మార్చి 20 వరకు ఇక్కడ మరి 24 అవర్స్ భోజనం అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే భోజనం వేస్ట్ చేయొద్దు, ఎంత తినాలనో అంతే పెట్టుకోవాలి. ఒకవేళ మన పడేసినట్లు ఉంటే వాళ్ళు గుర్తించి పడేయకుండా మొత్తం తినే విధంగా వాళ్ళైతే ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర నుండి అయితే చూసుకుంటున్నారు. సో ఎవరైనా తినాలనుకుంటే మాత్రం మరి భోజనాన్ని అయితే వేస్ట్ చేయొద్దు, ఎంత తినాలో అంతే తినండి. అవసరం అనుకుంటే కొంచెం పెట్టుకొని మీకు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వెళ్ళి అడిగితే భోజనం అయితే ఎక్స్ట్రా పెడతారు. సో ఎటువంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. అయోధ్యకు వచ్చిన తర్వాత రామలలాని దర్శనం చేసుకున్న తర్వాత అయోధ్య ధామ్ బస్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్లయితే మరి ఈ భోజనం అయితే ఉంటుంది. పక్కనే మరి వడోదర నుంచి తీసుకొచ్చిన పెద్ద అగరబత్తి, సుమారుగా 5 నుంచి 6 నెలల సమయం పట్టింది అది తయారు చేయడానికి. సో ఆ అగరబత్తిని మరి ఇక్కడ వెలిగించడం జరిగింది. 22 జనవరి రోజున అగరబత్తిని వెలిగించడం జరిగింది. సుమారుగా 1 నెల నుంచి 3 నెలల మధ్యలో ఆ అగరబత్తి నిత్యం వెలుగుతూనే ఉంటుంది. సో ఇక్కడి భక్తులు అయితే చాలా పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఆ అగరబత్తిని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రీ భోజనం అయితే చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ టేబుల్ సిస్టమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ భోజనాన్ని తీసుకొచ్చుకొని ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఆ భోజనం కూడా చేయొచ్చు అన్నమాట. సో వాటర్ సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా చూడండి మరి ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేసినారు ఏంటిది అనేది కంప్లీట్గా మీరు కూడా చూడండి. ఎవరైతే తింటారో వాళ్ళే అప్డేట్ తీసుకొచ్చుకొని నేరుగా ఇక్కడ నల్లవ దగ్గర కడగాలి, లేదంటే మరి పనిష్మెంట్ ఉంటుంది, కడిగేదాన్ని వదిలిపెట్టాలి. ఇక్కడ వాటర్ ఉంటుంది, సో దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ కడిగిన తర్వాత మళ్ళీ ఈ దీంట్లో అప్డేట్ని కడగాలి, మళ్ళీ ఫైనల్గా వాటర్లో అప్డేట్ అయితే కడగాల్సి ఉంటుంది. సో కాక కూడా చాలా మంచి సర్వీస్ చేస్తున్నాడు. జై శ్రీరామ్ కాక. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అలా 3 చోట్ల కడిగిన తర్వాత తీసుకొచ్చి ప్లేట్లు ఇక్కడ పెట్టితే మళ్ళీ వాళ్ళే ఆ ప్లేట్ని మంచిగా నీట్గా క్లీన్ చేయడం అయితే జరుగుతూ ఉంది.